అదిగో బామ్మ. అమ్మో బామ్మ, వస్తుందేమో అని చెప్పా. వచ్చినప్పుడు చూడొచ్చులే. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నేనేం చేస్తున్నాను, సామాన్స్ వస్తున్నాను. ఏంటి సద్య అది? ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఒక్కడ వన్ దిగవు, తర్వాత పెళ్లి అయింది, పోనీలే ఇద్దరు. అది కాకుండా మీకు అమ్మ ఆవిడ కూడా ఇద్దరు పిల్లలు, మొత్తం కలిపి ఐదుగురు ఉంటే ఎలా కుదురుద్ది, ఎలా కుదురుద్ది? ఒక నెల టైం ఇవ్వండి, ఖాళీ చేసేస్తాం. నేను ఖాళీ చేయమన్నానా? నెంబర్లు పెరిగారు కదా, ఓ 500 అద్దె పెంచుతాను సరిపోద్ది. మాకు కుదరట్లేదు, ఇరుగ్గా ఉంది, మేము ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసేస్తారా? ఖాళీ చేసేస్తారా? అయితే వెంటనే ఖాళీ చేసేది. ఏమిటయ్యా, ఒక నెలలో ఖాళీ చేస్తానని చెప్తున్నారుగా. కుదరదు. నా సంగతి నీకు తెలీదు? ఏం చేస్తారు, ఏం చేస్తారండి, ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏమిటో చూపులు, చూపా, చేయి కూడా పట్టుకున్నావు. ఇందాక నువ్వు ఈ చేత్తో ఈ చేయిని ముట్టుకున్నావు. అవును, నేను చూశాను. ముసల్దాన్ని కూడా చూడకుండా నన్ను అత్యాచారం చేయాలని చూసావు. పోలీసులతో చెప్తారని చెప్తే నన్నెవ్వడు ఏమి చేయలేడు, మర్యాదగా లొంగిపోని కూడా అన్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఫ్యామిలీ మొత్తం కుట్ర, కుటుంబం అంతా కుట్ర. సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాయి. ఎందుకు ఎందుకు? పంతులు ముహూర్తం పెట్టాడు, శోభనం చేసుకోవచ్చంట. అలాగే ఏరా, సాయంత్రం పార్టీ ఇస్తున్నావా? ఇవాళ పార్టీ లేదు. ఎలా ఇవాళే కాదు, 3 రోజుల వరకు లేదు. ఏ ఫస్ట్ నైటా? వద్దురా, తేడా క్యాండిడేట్ అంటే పెళ్లి చేసుకున్నావు, సరే ఇప్పుడు ఫస్ట్ నైట్ రెడీ అవుతున్నావు. రేపు వద్దున కడుపు పిల్లలు నానా హింసలు పడతావు. నా మాట విని ఫస్ట్ నైట్ మారే, అందరికీ పార్టీ ఇచ్చానన్నా. ఏమొచ్చింది మీకు? ఏంట్రా రబ్బర్ స్టాంప్ తో పేపర్ మీద రాస్తున్నావా? కొత్త ప్రయోగం బాబాయ్. నేను ఒక ప్రయోగం చూపించను. ఆ రామనిక్స్ వాళ్ళకి మనం పంపించాలని సాఫ్ట్వేర్ నువ్వు లేక వారం రోజులు బిహైండ్ షెడ్యూల్. నువ్వు దగ్గర ఉండి సాయంకాలానికల్లా వాళ్ళకి అప్డేట్ చేయాలి. బాబాయ్ ఇవాళ సాయంత్రం, సాయంత్రం కొంచెం తొందరగా వెళ్ళాలి. దేనికో? అది శోభనం. శోభనమా? పెళ్లి చూపులు కానీ పంపిస్తే 15 రోజుల తర్వాత ఏకంగా పెళ్లి చేసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు శోభనం అంటున్నావు. ఏ వెళ్ళి పిల్లలు పుట్టాకు వస్తావా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళి కూర్చో, 5 గంటలకు సెకండ్ ముందు సీట్ మంచి కదిలావో కాళ్ళు విరగ్గొడతాను. పోయి బంధుడు కుళ్ళిపోతాడు. రా బాబు, అబ్బా బుట్టెడు మల్లెపూలు విడివి 10 మూరలు కట్ని ఇచ్చే. ఏడు బాబు, శోభనవా? అవును. ఏంటి బాబు అన్ని పూలు కొన్నారు, శోభనవా? అవును. నీకెందుకయ్యా? 2 బలూన్లు, ఆరెంజ్, ఎల్లో. 2 రంగులు ఎందుకు బాబు? ఎందుకైనా మంచిది, ఒకే రంగు తీసుకెళ్ళండి. మేము అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం, ఇవ్వు. అనుబంధం చెప్తున్నా, నా పైన మీ ఇష్టం. నా చేతికి ఒక ముందే పెళ్ళింది, నేను దానికి డబ్బులు ఇవ్వను. ఒకసారి కింద చూడండి, బూట్ కాలు మీరు చూసుకోండి. పాపం అది మీ దగ్గరికే రావాలని చూసింది, మీరే దాన్ని పట్టించుకోలేదు. ఏంట్రో ఈ తెలివితేటలు చూపిస్తున్నావు? ఏటండి తెలివితేటలు, పగిలిపోయిన బుర్రకి డబ్బులు ఇచ్చి కానీ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? బలూన్ తన పగలు కొట్టి నన్ను డబ్బులు కట్టమంటున్నాడు. ఒరే పాపిస్తాడా, ఈ రోజు అని శోభన రోజురా? చూసారా చూసారా, ఈ ఆయన ఎంత మోసం చేస్తున్నాడు. అసలు ఈ రోజు ఆయన శోభన రోజురా? నాకు శోభనం అయితే నీకెందుకు ఏడుపు? ఇదిగో నా డబ్బులు, 2 పనులు ఇచ్చే. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పక్కింటికి ట్యూషన్కి వెళ్ళారు, వచ్చేస్తారులే. ఏంటి ఇన్ని పూలు తీసుకొచ్చారు, శోభనమా? బామ్మ పూలు తీసుకొచ్చాను, స్వీట్లు తేవద్దన్నావుగా, తేవలేదు. అవి సరే లేరా, సినిమాలో చూసి నేర్చుకొని ఉంటావు, అసలు అన్ని తెలుసా? తెలుసులేవే. ఎలా తెలుసురా? అబ్బా తెలుసు అంటే ఎలా తెలుసు, చెడిపోయావు అంటావు, తెలీదు అంటే బాబా అని పిలుస్తాను నేర్పుతాడంటావు, ఎందుకని నన్ను ఇలా చంపు తింటావు? నా పొలం వచ్చిన పొలం ఉంది, వెళ్దావురా. సారీ ఇవాళ నా ఫస్ట్ నైట్, దేవుడు వచ్చి రమ్మన్నా నేను రాను. ఏంటి శోభనమా? ఏ చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం చేస్తాం, ఆటోలో పెడతాం. ఓ వంది, థ్యాంక్ యూ ఫ్రెండ్. బామ్మ బామ్మ,
ఇంకెంతసేపు ఉందా శోభనానికి? ఏ ఆగలేవా? అదేం లేదు, జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. ట్యూషన్ అయిపోయిందా? వాడికి చదువు చెప్పడం సరిగ్గా రావట్లేదు. అయితే ట్యూషన్ మానేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ట్యూషన్ మానేస్తారా? అప్పుడే చేరటం మానేయటం కూడా. ఓకే ఓకే ఓకే, ఎన్ని రేపు పొద్దున్న డిస్కస్ చేసుకుందాం. శోభనానికి టైం ఏంది, వెళ్ళరా? మరి దుర్గా శోభనం అంటే ఏంటి? శోభనం అంటే లెక్కలు చూసుకోవటం. ఇప్పుడు మీకు ట్యూషన్ అయింది కదా, ఇప్పుడు నేను అత్తయ్యి మీలాగా లెక్కలు చెప్పుకుంటాం. లెక్కలేంటా నీ బంద? గదిలో ఏం చేస్తావు నిజంగా నీకు తెలీదా? అబ్బా బామ్మా, ఏంటి కన్ను కొడుతున్నావు? అదేం లేదు రే, మీకోసం మంచి ఐటమ్ తీసుకొచ్చాను, కళ్ళు మూసుకుంటే తీసుకొచ్చి ఇచ్చేస్తా. ఓకే డండర 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 డై కళ్ళు తెరవండి. గొడవ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి టిఫిన్ తినండి. నువ్వు వెళ్ళరా? అమ్మో నా శోభనం. నాకు దక్కని బలూన్ ఎవరికి దక్కడానికి వీల్లేదు. మంచానికి ఏం కాలేదు, ఆ శబ్దం బయట నుంచి వచ్చింది. మంచానికి ఏం కాలేదు, ఆ శబ్దం బయట నుంచి వచ్చింది. ఏమైంది, ఎవరు కొట్టారు? నేనే కొట్టాను. వీడు వీడిని కొడుతుంటే మీరేం చేస్తున్నారు? లెక్క చెప్పుకుంటున్నారు. లెక్కల లెక్కలు కాదు, శోభనం చేసుకుంటున్నారు. శోభనమా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. Ha ha ha!